నారా లోకేష్ బాబు వారు నా మీద కేసు వేశారు. పరువు నష్టం కేసు ఏంటంటే కంతేర్ దగ్గర లోకేష్ బాబు 14 ఎకరాల స్థలం కొన్నాడు అని నేను ఎప్పుడు పేపర్లో అన్నానంట టీవీలో చెప్పానంట. నేను ఒక ఎకరం కూడా కొనలేదు కదా, ఎందుకు పోసాన కృష్ణమౌళి ఎంత చెత్తాబద్ధం చెప్పాడు, అందుకని అతని మీద కేసు వేస్తా అని కేసు వేశారు. పరువు నష్టం అదొక్కటే కాకుండా దానికి మినిమం 4 కోట్లు నష్టపరిహారం ఆ బాబు గారికి ఇవ్వాలి. అది కాకుండా ఇంకా అవకాశం ఉంటే 2 సంవత్సరాలు కూడా నాకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని లాయర్ గారు చెప్పారు. ఏది ఫలానా చోట లోకేష్ బాబు గారు స్థలం కొన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే, అది తర్వాత నేను ఎంక్వైరీ చేశా. లోకేష్ బాబు గారి గురించి చూస్తే లోకేష్ బాబు గారు చాలా సంస్కారవంతుడు, ఆత్మగౌరవం కలవాడు, మృదుభాషి. ఎంత మృదుభాషి అంటే ఒక మంచి బ్రాహ్మణ పండిత కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా అపశబ్దం కూడా లేకుండా మాట్లాడుకుంటారో అలాగా ఒక అపశబ్దం కూడా ఎప్పుడు ఆ లోకేష్ బాబు గారు అట్లా మాట్లాడరు. పైగా చీమను కూడా ఎట్టుంటుందంటే ఆయన ఒకసారి కారు వెళ్ళేటప్పుడు కారులో ఆయన బైనాక్లర్స్ పెట్టుకుంటాడు రోడ్డుని, అరే మన కారు వెళ్తుంది ఏమన్నా చీమలు వస్తాయేమో చూడండి, ఆ చీమ వచ్చింది ఆపే దిగి కారు ముందు కూర్చొని చీమల మొత్తం వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళా కారుకి వెళ్తాడు. ఇలాంటి మంచి మనిషిన నేను నష్టపెట్టాను కేసు దాకా తీసుకెళ్ళాను అనంటే, కాదయ్యా ఆయన ఎంత గొప్పవాడో మీకు మేము తెలియజేస్తామని చెప్పారు. అందులో అదిగో ఇందులో ఆయన ఎంత గొప్పవాడో ఎంత మృదుభాషో ఒకసారి చూపించండి సార్. సార్ గురించి అవగాహనతోటి మాట్లాడాలి సబ్జెక్ట్ మీద. నా కొడుకులు ఏం చేయకపోతే మన ఎందుకు జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద వెళ్ళేవాడు మాట్లాడటానికి లేదు. చించిపాడు దంగుతాం బాబు గారు మాట్లాడారు, వాల్యుబుల్ గుర్తుపెట్టుకోండి. చెప్పండి సార్ సమయం సందర్భం తెలుసుకొని మాట్లాడాలి మీరు. మీ అమ్మ మొగుడా బాబు గారు మాట్లాడారు. తాను పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆచితూచి మాట్లాడాలన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు. మీరు రేపు వచ్చేది మేము, పోస్టింగ్ నిర్ణయించేది నేను, పోస్టింగ్ నిర్ణయించేది నేను. పంది కొక్కులాగా ఇసుక తింటున్నాడు ఈ సైకో జగన్. చెత్త పైన పన్నేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్. పేదల ఏడుపులు ఆయనకి ఆనందం కల్పిస్తాయి. ఏమాడుతున్నాడు తెలుసా, పబ్జీ 420 జగన్ చుట్టూ ఎవరుంటారు 420లు. సాక్షి పేపర్ ఆర్టికల్ నేనేదో దళితుల్ని అవమానించామని రాశారు, నేనేదో దళితుల పైన అసభ్యంగా మాట్లాడాను నిన్న రాశారు. నిజమేంటంటే దళితులు పొడిసిందేమిలే పీకిందేమిలే దళితులు పీకిందేమిలే పొడిసిందేమిలే సార్ చెప్పారు. చెప్పండి పీకిందేమిలే. మరి ఇతను ఇన్ని రకాలుగా అమ్మనాబోతులు తిట్టాడు, ఎస్సీని తిట్టాడు, చీఫ్ మినిస్టర్ని తిట్టాడు, పంది కుక్క అన్నాడు, ఈయన అన్నాడు. ఇతని మీద పరువు నష్టం దావా వేయకూడదా? ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు. ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా, ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి. అది నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. నా ఫ్రెండ్ ఏమన్నాడు ఒకసారి చెప్పండి. లోకేష్ ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, మరి పోస్ట్ చేస్తే దాని స్పందన ఉండదు. అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. లోకేష్ గారు ఎంత అంటే ఎంతమంది నోట్లు తెలు మింగారు, ఇసుక ర్యాంపులు మొత్తం మట్టి మాఫియా
సార్ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు మీ అబ్బాయి కరప్షన్ లోకేష్ గారి కరప్షన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంగుటూరి ప్రకాశం గారి ఆత్మ ఘోషిస్తుంది ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే వాటికి నేను ఎవరిని మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తానంటే ఆపస్తుంది చెప్తాను తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తా అప్పుడు ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ ఎంత తింటావు తిని 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 లోకేష్ స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది ఎంత తింటావు నేను 10 కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మను తిట్టించావు ఖబర్దార్ లోకేష్ ఇలాంటివి అన్నాడు నువ్వు చాలా నిజాయితీపరుల్లాగా ఒత్తుముళ్లాగా బెళ్ళపిచ్చి నీ బతుకంతా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడేశాడు ఇదే కాదు ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను ఇప్పుడు ఇంత నిజాయితీపరుడంట నేను అక్కడ కంతేరులో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే ఇతను ఒకప్పుడు నాకు ఉంటో బాగున్నప్పుడు మీకు తెలుసు TV9లో ఒక రిపోర్టర్ ఉన్నాడు చైతన్య అతను ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర పిఏ నాకు ఫోన్ చేశాడు అన్న మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు పోసానన్న ఎక్కడున్నాడు కనుక్కో ఇంటికి వెళ్ళొద్దాం ఉంటూ బాగాలేదంట పోసానన్నకి హాస్పిటల్లో ఉన్నా అంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకొని అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు 90 దాటమంటయ్యా వద్దు బాబు ఇంటికే మనం వెళ్దాం తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పు చెప్పా మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు అన్నా తగ్గింది ఆరోగ్యం బాగుందా అదే బాబు అడిగాడు అన్న బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని పార్టీలో తీసుకోండి పోసన్నయ్య గారిని పార్టీలో తీసుకోండి అని ఇట్లా అడుగుతున్నారన్నా మీరంటే భలే ఇష్టమన్న వాళ్ళందరికీ ఆ రైతులు వాళ్ళందరికీ భలే ఇష్టము అంటే నేనన్నాను ఒరే నాయనా చైతన్య నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ దాన్ని ఎందుకురా నాశనం చేస్తావు నేను పోయి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి ఒక 50 కోట్లు 100 కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి నేను కుక్క చావు తెచ్చి అంత డెవలప్మెంట్ లేదురా నాలో చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా ఆయన సర్వీస్ చేస్తున్నా ఇంకొద్దురా బాబు ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజస్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు అంటే ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని అదిగో ఎంత మంచివాడు అంటే ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు బాబుగారు సగం దాగి వదిలిపెట్టారు ఇట్లా లోకేష్ బాబు గారు మరి దీని మీద నాకెంత పొరుగు నష్టం దావా వేస్తాడేమో ఇట్లా బాబుగారు ఇది బాబుగారి ఒరిజినల్ క్యారెక్టరు ఇదిగో చూడండి బాబుగారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబుగారు ఈ బాబుగారా నా మీద పొరుగు నష్టం దావేసేది ఇదిగో ఈ బాబుగారు ఆ మేడము అన్నీ ఇప్పేసుకున్నారు చిన్న బికిని హగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా అది ఇంకేనా ఏంటో తెలియదు కదా మరి ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబుగారు ఒక ఫారిన్ అమ్మాయితో ఇదిగో ఒక్కరు చాలా బాబుకి అందరు చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు ఇది లోకేష్ బాబు నిజస్వరూపం ఇతగాడు మనకు మంత్రి ఫర్దర్గా వాళ్ళయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు వేసేస్తారంట దీని వెనక ఇంకోటం తెలుసా ఇది ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమల్లా ఆయనకి పగ్గా మారిపోయింది పగ్గా మారిపోయి ఏం చేశాడంటే ఒక వాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు
ఇలాగే బాగుతుంటాడు మన అన్నపాపలు అవుతాము అందుకని ఎక్కడో పాతకేసి తీయండి పోసాన మీనకి ఇప్పుడు అది వచ్చింది ఏంది వచ్చింది కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడు అన్నానంట లేదు ఎట్లాబద్ధం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పాడంటే పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు మళ్ళీ ఇంకా ఇది ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు ఏది ఇక్కడ ఉందయ్యా ఈడ కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు అంటే ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు నారా భువనేశ్వరి వేరు బ్రహ్మిణి వేరు చంద్రబాబు వేరా వీళ్ళంతా కుటుంబ సభ్యులు గారా అంటే వాళ్ళ అమ్మగారు పేరు పెనుకుంటే ఇంత కాదు వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు ఈయన సంబంధం లేకుండానే ఈయన తెలియకుండానే పాపం వాళ్ళమ్మ భువనేశ్వరి గారు వాళ్ళ భార్య బ్రహ్మిణి గారు ఆ హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళ అమ్మ డైరెక్టరు శ్రీమతి డైరెక్టరే చంద్రబాబు ఏంటో మీకు తెలుసు ఒకటే గుర్తు పెట్టుకోండి అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిన్ లాడెన్ హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబేగా మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ అయ్య సుమ్మిడిది కాదా వాళ్ళ అమ్మ సుమ్మిడిది కాదా వాళ్ళ భార్య సుమ్మిడిది కాదా కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్ ఇదిగో ఇవన్నీ మీకే ఇస్తాను నాన్న ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు ఇక్కడ ఇదే ఏరియా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి చంద్రబాబుతో నాకే సంబంధం మా అమ్మతో నాకే సంబంధం నా పిల్లలతో నాకే సంబంధం లేదు నా పేరు లేదు కాబట్టి వీడు జైల్లో పెట్టండి పోస్తానికి ఇష్టపడలేదు ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్ ఆస్తులు మా అబ్బాయి ఏమంటాడు మా నాన్న సంపాదించుకుని నేను వదిలేసి వెళ్ళిపోతాడా నా తర్వాత నా కొడుకేకి వారసుడు హెరిటేజ్లో సంపాదించావు నీ కొడుకేకి వారసుడు మీ కుటుంబ సభ్యులేగా అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారి స్థలం కొందా ఈజ్ ఇట్ పాసిబుల్ నీకు తెలియకుండా మీ భార్య హెరిటేజ్లో ఒక డైరెక్టర్ అయిపోయిందా ఈజ్ ఇట్ పాసిబుల్ ఇవేమి కాదు చెప్పాగా లాస్ట్ ఒక క్లైమాక్స్ చెప్తాం మీకు ఒకటి బిఫోర్ క్లైమాక్స్ ఇలాగా వీడన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి వాడిని ఎలిమినేట్ చేయాలి ఎలాగైతే పొంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కళ్ళు బాగొట్టి కాళ్ళు బాగొట్టి చేశారు అట్లా పోసాన గారిని కూడా అలా చేస్తారు వాళ్ళంట మంచి ఫిజిక్ ఉంది పోలీసులు తప్పుకుండా దెబ్బ నా పక్కోడిని 2 పోట్లు పట్టి అవుట్ 3 రోజులు ఏముంటాం ఓ రోజు బాధపడతారు మీరు అరే పోసారి పాపం మంచోడు చచ్చిపోయాడు రా అంటాం 3 రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు కోర్టులో ఏం కాదు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఏ వ్యవస్థనైనా అన్న అట్ట అప్పే నాకేస్తాడు ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా 16-17 కేసులు ఉంటే అన్నీ స్టేలే నారాంటోడికి స్టే ఇస్తారు అట్లా అన్నీ సపరేట్గా ఉంటాయి అండి కాదు ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి మ్యాక్సిమం ఏం చెప్పాలండి ఏమయ్యా పోస్తాని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా దోచుకున్నాడు అంటే తప్పు కొనుక్కున్నాడు నువ్వేం చెప్పాలా జెన్యున్ ఫెలో అయితే పోసాని తప్పు చేశాడు పోసాని నేనేం కొనలేదు ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు ఇట కబ్జా చేసావని ఎవరు చెప్తారని చెప్పాను తప్పలేదు అట్లా నీకుంది అంటే 2 సంవత్సరాలు శిక్ష దాకా వెళ్తారంటే లాయర్ గారు చెప్తారా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు పక్కనే మీకు తెలుసు కాకానే పక్కనే 10 నిమిషాలు అక్కడ నాకు అరే పోసానిగా నీకు 16 ఏళ్ళు ఎకరం ఉంది అది ఇవ్వచ్చుకోదా నా కొడక నువ్వు పేదవాళ్ళకి అన్నాడు ఆ క్లిప్పింగ్ ఏంటి పోసార కృష్ణమురళి గారికి 100 కోట్లు కాటేసినట్టు అనుకున్నావా ఈరా నిధి కాకాలే ఉందిగా నీకు ఉందగారా 16 ఎకరాలే ఉందిగా అది ఇవో అది ఇచ్చి మాట్లాడరా అలాగే రా సరే ఆపండి పాపినా నా తండ్రి వయసు వాడు
ఎందుకంటేనండి ఇతను బూతులు కూడా తిట్టాడు. ఎందుకు నేను బాధపడలేదంటే వీళ్ళు బాగా కష్టపడి పాపం 80 ఏళ్ళు దాకుండా ఉంటే దగ్గర ఆల్మోస్ట్ చూసుంటారుగా అతను. అతను పోస్తాను కృష్ణమూర్తి అంటే సినిమాల్లో వేషం వేస్తాడు, ఇంటి మంచి ముండోడు బాగా యాక్ట్ చేస్తాడు అని ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కమ్మ పిచ్చి ఎక్కించి, కులం పిచ్చి ఎక్కించి, ఒక పార్టీ పిచ్చి ఎక్కించి వాడి అన్నాడు తిట్టు బాబాయ్ ఎరా నా కొడక నీ అమ్మ రారా నీ పద రెగల ఉండే కదరా సో సో సో. నేను దానికి బాధపట్టలా అంటే నేను నేను పుట్టాను కమ్మ కులంలోనే. నేను అంటాను కులం ఉంది, కులం లేదని నేను అంటలే, మతం ఉంది కానీ అది మతం పరమత సహనం కావాలి, కులం పరకుల సహనం కావాలి. మావాడే గెలవాలి, మా కమ్మోడే గెలవాలి, వీడు తప్ప ఎవరు గెలవకూడదు. అది ఎట్లయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎవరైనా గెలవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి మీద జగన్ గారు పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఆయన ఓడిపోయాడని చెప్పి మొత్తం తిరిగేసి చంద్రబాబు గారు అందరూ చూస్తా వాడు దొంగ వీడి దొంగ అని ఎప్పుడైనా ఒక లూజు మాట మాట్లాడా జగన్ గారు? మళ్ళీ గెలిచాడు డెమోక్రసీ కాబట్టి. ఈయన ఓడిపోవటం ఏంటి, అమరావతిలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండటం ఏంటి, ట్యాంక్ మొత్తంలో పసుపు నీళ్లు కలపటం ఏంటి, ఆ రోడ్లో చంద్రబాబు గారి కారు వెళ్ళటం ఏంటి, మా జగన్ గారి కారు వెళ్ళటం ఏంటి, జగన్ గారిని చూసి అందులో ఉన్న నీళ్ళన్నీ కారు ఎటు వెళ్ళిపోయిందో ఆ పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళారు. నా కొడుకు నాశనమైపోవాలి, నా కొడుకు ఓడిపోయాడు బాబు, దరిద్రం పోవాలి, దుస్థితి ఏంట్రా అమరావతి రోడ్లు అని ఆ నీళ్లు చల్లుకుంటూ వెళ్ళాడు. దేని నేను చెప్తున్నాను, ఎవడు గెలిచాడా ఎవడు ఓడిపోడా తీసి పక్కన పడాయి. ఎవడైతే మనకెందుకు మరొక బాగా చేస్తాడా లేదా, మరి రోడ్లు వేస్తాడా లేదా, కరెంట్ ఇస్తాడా లేదా, మంచి పథకాలు ఇస్తాడా లేదా, ఇచ్చి నేను నమ్మి కరెక్ట్గా చెప్పి పర్ఫెక్ట్గా ఇస్తాడా లేదా, మోసం చేస్తాడా, ఇవి కదా మనకు కావాలి. ఇవాళ ఇటు గెలుస్తాడు గుడి గెలుస్తాడు, రేపు రేపు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, రేపు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆ తర్వాత జగన్ గారు అవ్వచ్చు. ఎవడైతే నీకేంటి ఈ మాట నీకు ముందు ఉంది కదా. నేను దీనికే చెప్తున్న సమాధానం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెడ్డి గారేగా ఆయన కమ్మ కాపు మరో మరో కాయలు చూడలేదుగా. ఆంధ్రప్రదేశ్లో రైతులు కష్టాలు పడ్డారు, అప్పులు పాలయ్యారు, అతివృష్టి అనావృష్టి, వీళ్ళు పాపం ఇంట్లో నగలు అమ్ముకుంటున్నారు, ఇళ్ళు అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు అని వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11,600,000 రూపాయలు రుణమాఫీ చేశారు రైతులకి. ఏం చెప్పాడు, అమ్మా మీలో ఎవరైనా మెళ్ళో తాకట్టు పెట్టుకుని బ్యాంకులో పెట్టుకుంటే వెళ్ళి సంతకం పెట్టేసేసి మీ నగలు మీరు తెచ్చుకోండి, మీరు గాజులు మీరు తెచ్చుకోండి, పైసా మీరు కట్టక్కర్లే. ఏమన్నా రైతన్నా నువ్వు ఇల్లు తాకట్టు పెట్టావనుకో, పొలం తాకట్టు పెట్టావనుకో, ఏం బాధపడద్దు, బ్యాంక్కి వెళ్ళు సంతకం పెట్టు, నీ డాక్యుమెంట్లు ఫ్రీగా వచ్చేస్తాయి, ఒక్క పైసా కట్టక్కర్లే అప్పు అని చెప్తే 11,000 కోట్లు పైగా రైతన్నలకి రుణమాఫీ చేశాడు. ఎలా చేశాడు? అప్పుడు ఈ కమ్మాసుండి ఉంటారుగా, అప్పుడు ఈ రైతులు ఉండుంటారుగా, మరి ఎక్కేస్తాడు మన కష్టాడు హెల్ప్ చేశాడా, అట్లా ఎక్కేసుకుందాం కాదు. ఇంత చేశారు కదా, ఇదే రైతులు ఇక్కడ జీవో ఇదిగోండి, ఇదిగో జీవో. ఈ జీవో ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేపించుకుంది ఏంటంటే ఇక్కడ మీ రైతు డెవలప్మెంట్ అప్పుడు 5% పేదలకు మాత్రం కంపల్సరిగా ఇవ్వాలి. దీని మీద గవర్నమెంట్ సంతకాలు పెట్టింది, చంద్రబాబు గారు సంతకాలు పెట్టారు. ఏది పేదలకు 5% ఇస్తాం, అది చట్టంలో ఉంది, అది మీ అందరూ తెలుసు, ఇది కావాలంటే చూసుకోండి తీసుకెళ్ళి వచ్చింది కదా. ఇది దీనికి చంద్రబాబు గారు చూపించాల ఎవరికి, అరే మనం పెట్టిన మన ఈ చట్టంలో 5% పేదవాళ్ళకి ఇవ్వాలి అనేది గప్చిప్ పెట్టి ఆ ఏరియాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం రోడ్డు పక్కనే పేద కమర్షియల్ ట్యాంక్ కట్టాలని మంచి అది పోయింది. అది చాలామంది రైతు బిడ్డలకి చాలామంది వాళ్ళకి తెలియదు. దీన్ని ఇప్పుడు జగను రైతులకి ఆ పేద రైతులకు కానీ పేద ఇంకోళ్ళు కానీ వాళ్ళు ఇవ్వబోతుంటే
ఎవడు వీడు, జగన్ గారు ఎవడు, వాడెవడు, రైతులు భూములు పేదాలకు ఇవ్వడానికి ఒక సెట్ చొప్పులు ఇవ్వడానికి వీడెవడు అని డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పాడు. ఏది ది సో కాల్డ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. రైతులు అలాగే అమ్మలకి తిట్టాడు, నువ్వెవడురా మా స్థలాలు ఇవ్వడానికి. అది నేనే ఉంటున్నానంటే ఏమైనా రైతు బిడ్డలారా, ఏమైనా కంబ సోదరులారా, వైఎస్ఆర్ అయిన వాడు ఎవడు? ఎందుకు మీ రైతులకు 11,000 కోట్లు రుణమాఫీ చేసి ఒక్క పైసా కూడా కట్టకుండా మిమ్మల్ని హ్యాపీగా మీ ఆస్తులు మీకు ఇంటికి ఇచ్చాడు? అంత ఇదిగా చేశారు కదా. ఆ 11,000 కోట్లు ఎవరు అనుకున్నారు? వైఎస్ఆర్ గారి జేబులోవ్యా? గవర్నమెంట్వి. గవర్నమెంట్ డబ్బులు ఎవరివి? ట్యాక్స్లు వచ్చినాయి కదా. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్ము ఉన్నారు, రెడ్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, వీళ్ళందరూ మనకి ట్యాక్స్ కట్టంగా ఆ డబ్బులు వచ్చినాయి కదా. ఆ డబ్బులు మొత్తం మరి రైతు రుణమాఫీ చేశారు కదా. అందులో అన్ని కులాల వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి కదా. ఉన్నప్పుడు మీరు ఎందుకు నిలబట్టుకొని ఎందుకు ఇవ్వాలి మేము ఇవ్వం మనం మీరు అట్ట తీసుకున్నారు? మీరు ఎలా రుణమాఫీ చేస్తారు రైతులకి? మీరు 11,000 కోట్లు మీకు ఇస్తారంటే మాకెందుకో, మా ఇల్లు అమ్ముకొని అప్పు తీరుస్తాం, నువ్వేడు మాకు ఇవ్వడానికి అన్నారా? అప్పుడు 11,000 కోట్లు మాత్రం చక్కగా తీసుకున్నారు. అప్పుడు పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు ఎవడు ఏడవల, చాలా సంతోషం. పేదవాళ్ళు ఇట్లా రైతులకి ఇలా అండగా ఉన్నాడు వైఎస్ఆర్ అని అందరూ అభినందించారు కదా. ఇప్పుడేమైంది ఆ తిరుగుబాటు? ఎందుకు ఇప్పుడేమున్నాడు? చట్టంలో ఉండింది, చట్టంలో 5% ఆ పేదలకు ఇవ్వాలని ఉండింది. ఆయన పెడుతున్నాడు 1 సెంట్ చొప్పున ఇల్లు కడుతున్నాడు, వెంటనే దానికి స్టేలా, స్టేలు పక్కన పెట్టు. స్టేలు అంటే ఈ మాట నేను అన్నా కదా. ఇదిగో మా బాబాయ్ ఉన్నాడు, ఇప్పుడు అమరకలు తిట్టాడు, ఒరే పోసాల కృష్ణమురళిగా, ఇతను నాకు 16 ఎకరాలు ఉందన్నాడు పెదకాకని, మీరు మిమ్మల్ని తీసుకెళ్తా పోసెక్కి, ఆ ఊళ్ళో 1 ఎకరం ఉన్నా మీరు నన్ను చెప్పుతో కొట్టండి, ఏది పెదకాకలో ఉంటే. ఇప్పుడు నేను అతను పరువు నష్టం దావయ్యేలా ఆ ముసలా ఏమైనా నాకు 16 ఎకరాలు లేకపోతే నువ్వు అంటావురా ముసలుడా అని నేను అతను కేసేయాలా? ఏమన్నా నవ్వుతా, అయ్యా బాబాయ్ నాకేమి లేదు, అక్కడ ఎకరం కూడా నాకు లేదు, అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, అయినా నువ్వు ఒక మాట అన్నావు కాబట్టి ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే ఈరోజు మీ మీడియా శ్రోతలు కూడా స్పష్టంగా వినాలి, నాది పెదకా కానీ మా నాన్న పేదవాడు, మమ్మల్ని చదివించలేకపోయాడు, పూరి గుడిసె 100 రూపాయలు అప్పుది కూడా దొరకలా మా నాన్నకి, ఆత్మహత్య చేసుకున్నాడు, పెరామర్ ఫుల్ బాటిల్ తాగి పొలంలో చచ్చిపోయాడు, పేదవాడిని. గుంటూరు నాస్ థియేటర్ ఇప్పటికి ఉంది, టికెట్లు చెప్పుతూ బతికా, చదువుకున్నా, టమాటా పుట్టలు కుట్టా, ఆ డబ్బులతో ఫీజు కట్టి ఇంతవాడయ్యా, ఇప్పుడు సంపాదించా. మా కాకానిలో పొలం లేదు, 8 ఇళ్ల స్థలాలు ఉన్నాయి, 2 పెంకుటీలు కొనుక్కున్నా, 23 సెంట్లు 1, 7 సెంట్లు 1, 6 సెంట్లు 1 ఇట్లా ఉంది. ఇవి కాకుండా జగ్గేపేట దగ్గర అనగిళ్ళపాడు ఉంది, మీకు తెలుసు చాలా మందికి, అందులో 30 ఏళ్ల కిందట, అప్పుడు రాయిదాలు లేదు, 30 ఏళ్ల కిందట, ఏంది సినిమాలో డబ్బులు వస్తున్నాయి, రే రాకపోతే మనం అడుక్కోవాలేమో, 5 ఎకరం కొంటే కౌలుకి ఇస్తే మన బియ్యం బస్తాలు వస్తాయి అని కొనుక్కున్నా. ఇప్పటికి ఉంది అది, ఆ స్థలం ఉంది, ఇది ఉంది. ఇవి మొత్తం నేను ఇవన్నీ తీసుకొస్తా, అవి కూడా 1 కోటి రూపాయల్లో ఉంటాయి, చాలా 1 కోటి రూపాయల్లోనే నా ఆస్తులు నా భార్య మీద ఉన్నాయి, వస్తుతూ నా భార్య కూడా చెప్పా, నాకెంత ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉన్నాయో ఆ 5 ఎకరాల పొలంతో సహా మొత్తం పేదలకు ఇచ్చేస్తా. మీకు దమ్ముంటే, మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే ఒక్క సెంటి ఇవ్వండి, ఒక్క సెంటి ఇవ్వండినా. మిమ్మల్ని అడుగుతున్నా రైతుల్ని, నేను పేద నా కొడుకుని, మా నా ఆత్మహత్య చేసుకున్నాడు డబ్బులు లేక, అయినా ఇన్ని కోట్లు పేదలకి సాయం చేస్తా, ఫ్రీగా ఇస్తా, ఫ్రీగా ఇస్తా, డాక్యుమెంట్లు మొత్తం ఇచ్చేస్తా, నా భార్య పేరు మీద ఉన్నాయి, అవతావతో నా భార్యను అడిగా ఇలా ఇవ్వాల్సి వస్తే ఇస్తావా కుసుమ్రత, ఇచ్చేదేముంది నీ డబ్బులేగా నా పేరు పెట్టావు తీసేసే, మళ్ళీ మనం సంపాదిస్తావు కదా, నీ ఓపిక ఉంది కదా అని ఇట్లా భుజం తట్టి నా భార్య పేరు కుసుమ్రత వీల్పాడు. ఈ స్థలం ఆ ఇళ్ళు 5 ఎకరాల మొత్తం నేను అన్నా బాబాయ్ నీకే చెప్తున్నాను, నేను మొత్తం నేను తల్లి సాక్షిగా
నేను దీనికి ఇవి ఇస్తా, ఇచ్చే ముందు మీరు కటేజ్ చేయాలి రైతులు. మీ రైతులు వచ్చి జగన్ గారి దగ్గరికి వచ్చి ఏమండి అయింది ఇదైపోయింది ఎలా ఉంటే అలా జరుగుద్ది, మేము కూడా ఆ స్టే ఎత్తేసుకుంటాం పేదలకు ఇచ్చుకోండి ముఖ్యమంత్రి గారు అని అంటే మీ కాళ్ళకి దండం పెట్టి ఈ మొత్తం అక్కడే మీ ముందే నేను నా భార్య పిలిపించి సంతకాలు పెట్టి పేదలకు ఇచ్చేస్తాం. కనీసం 200 ఇల్లు 300 ఇల్లు నా డబ్బులతో బతకొచ్చు. ఇది నేను మాట తప్పితే నేను అమ్మ అబ్బకు పుట్టినవాడిని కాదు, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడినే కాదు, ఏదో రాజకీయ ప్రకల్పాలు కాదు, మనస్ఫూర్తిగా నా తల్లి సాక్షిగా కనకదుర్గమ్మ సాక్షిగా మొత్తం ఇస్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంత డబ్బులు ఎంత ఆస్తులు ఎన్ని పొలాలు అన్నీ ఇస్తా. మీ రైతు సోదరులు ఒక్క సెంటి ఉండి ఇవ్వండి సార్, వాడెవడో అంట, మన కమ్ముడంట, వాడి మాట వినాలంట, రెడ్డిని తిట్టాలంట, జగన్ గారిని తిట్టాలంట, షేమ్ షేమ్ సార్. బాబాయ్ తిట్టాలని నాకు ఏడుపు లేదు, ఇంత అమాయకులా మా వాళ్ళు, మా రైతులు ఇంత అమాయకులా, ఎవడో చెప్పిన మాటలు వింటాడా? ఒక జగన్ అనే వ్యక్తి రాజకీయాలకు వెళ్తుంటే పసుపుని తొలుతారా? వాడు నాశనం కావాలంటారా? ఎప్పుడు నాశనం కావాలి? మనకి సర్వీస్ చేయకపోతే నాశనం కావాలి, రాజకీయ నాశనం చేయాలి. నేను కూడా ఓటేను జగన్కి, చేస్తున్నాడుగా పెన్షన్ ఇస్తున్నాడుగా, ఈ పెన్షన్ ఇచ్చేవాళ్ళలో కమ్మాళ్ళు లేరా, రైతులు లేరా అన్న ఉన్నారుగా, కోట్ల ఎకరాలు కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. పెద్దమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను. అవి వదిలేయండి, నేను చెప్పిన దానికి తప్పుంటే క్షమించండి. మంచిదంటారా, డాక్యుమెంట్లతో నేను నా భార్య హైదరాబాద్లో రెడీగా ఉంటాం ఎనీ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చెప్పలేదు అది, చెప్పాక అది పరువు నష్టం గురించి కాదు. అతను నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన్నైతుగో ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను రాను భవిష్యత్తు పాడైపోతుంది, నా రాజకీయ భవిష్యత్తు. వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయారంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు అంటే చాలా ఉండారేమో, చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త, ఇతనే నా చావు కారణం అవుతాడు. బాడవుడు గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగాగాణ్ణి కాదు, నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు, నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాలకు ఇష్టముండి, అమ్ముడు పోయే నా కొడుకును కాదు, అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే ఎబోవ్ ఆల్ జగన్. జగన్ ఎందుకు ప్రేమించాను, జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టరు, ఆయన ప్రవర్తన, అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాళ్ళు బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. ప్రజలంతా అదే చేస్తున్నారు కదా, నేను అమ్మకి చెప్పట్లా. అంతవరకు 83 వరకు రైతులందరూ జనమందరూ కలిపి కాంగ్రెస్ ఓటేశారు, రామారావు వచ్చాడు, రామారావు ఓటేలా అంటే వాళ్ళు పార్టీ మారినట్ట. రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు, రామారావుని ఓడిచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు అంటే అంటే ప్రజలు పార్టీని మారినట్ట. అది వద్దనుకున్నారు, మళ్ళీ ఎన్టీఆర్ గెలిపించారు, మళ్ళీ ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్నిసార్లు ఎందుకు మారారు? బికాజ్ ఆఫ్ ఓట్. ఎవరు ప్రజలు, వీడు బాగుంటే వాడు కొట్టేద్దాం, బాగుపోతే కొట్టేద్దాం, నా సిద్ధాంతం అదే. ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను. ఆఖరిగా ఒక రిక్వెస్ట్, రైతు సోదరులారా, నిజంగా నేను అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నీ ఇస్తా, ఒక్క సెడ్డు ఆలోచించండి. పోసాన కృష్ణముళ్ళు అరిచాడు, పోసాలకు పోయి తిట్టాడు, అడు అది ఎదవా అట్టొద్దు. నేను చెప్పినట్టు నిజం ఉందా, నిజాయితీలు ఉందా? పేదవాళ్ళు తింటే వాళ్ళు దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ రైట్ నౌ, దే ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళకి ఒక్క సెంటు ఉండి మీకు మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు, జీవితాంతం రుణపడి ఉంటారు సార్. ఎవడు మాట వినకండి సార్. ఏంటన్నా అడిగారు,
ఏం పెడతాను? అవును కదా. ఇప్పుడు ఓ మాట చెప్తాను మీకు, నిజం ఇంపార్టెంటా సాక్ష్యం ఇంపార్టెంటా మీరు చెప్తే చెప్పేస్తా అవసరం. నిజం ముఖ్యం కావాలా మనిషికి, సాక్ష్యం ముఖ్యం కావాలా? నిజం ముఖ్యం కావాలి. నిజానికి సాక్ష్యం ఎమ్మటే రాదు, వస్తుంది. నేను కేసు పెట్టబోతున్నా, కేసు పెట్టబోతున్నా. ఇది ఏముండి ఇట్లా చాలా ఉండి నగిన చాలామంది చూడండి, ఓ మటర్ తెచ్చిపోతే ఏడుతుంటారు. ఏముండి మా ఆయన చంపుతారు పోలీసులు, మీరు ముందుగానే చూడండి అన్నా 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 కానీ పట్టుకోలేదండి, ఆయన చంపేశారండి. ఇట్లాంటి చాలా జరిగినాయి. అటన్ని ఆడవక్కల అన్నా నా మీనే అలా, అందుకని ఇది మరణం అంగుమని అనుకోండి, ప్రాణం అన్నా కళ్ళు ధరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటయ్యే ప్రయాణం, తొక్కలో లైఫ్ కోసం, తొక్కలో ప్రాణం కోసం. ఐ వోంట్ కేర్, ప్రమాణ సాక్షిగా నేను ఎప్పుడు చావతానికి భయపడ్డాను. వాడు చంపాడు, వీడు కొడతాడు, ఆడు పొడుతాడు అన్నావు. నా గురించి మీకు తెలుసు 30 ఏళ్ళ నుంచి, ఆడికేం భయం లేదు, ఉన్నది చెప్పా, నా తెలిసింది చెప్పా, నేను పోలీస్ స్టేషన్ చెప్తాను, సార్ ఇది నాకు ఎలా జరిగింది, నాకు ఆల్రెడీ మీరు ఇచ్చారు, ఇద్దరు గన్మెన్స్ నాకు ఇచ్చారు, సరిపోతా లేదో మీరు ఆలోచించుకోండి ఒకసారి. 10 మంది పోలీసులనే చెప్పే చావబడి చేశారండి, నేనే తాపుతాను బచ్చాగాన్ని. ఎంత ఉంటా తిప్పి కొడితే 70-80 కేజీలు లేవన్నా నేను, ఎవరిని పట్టుకోగలను? 4 పోట్లైతే అవుట్. ఇలాంటివి వాళ్ళ నేచర్లో ఉన్నాయి. చూసారుగా ఎంత ఎత్తిచ్చాడు వాళ్ళ నా కొడుకుల్ని అని దంగ. ఏనా వాడు రాజకీయ నాయకుడా? వాడు రాజకీయ నాయకుడా అన్నా? అంతకుముందు ఏమనుకునే వాళ్ళం మనం? ఎవరు? ఇదిగో బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు అన్నా. నేనే ఉంటానంటే సొసైటీలో బూతుల వలన సొసైటీ నాశనం కాదన్నా, బూతు పనుల వల్ల సొసైటీ నాశనం అవుద్ది. బూతు మాటలు కొడాలని మారేస్తే బూతు పనులు వీళ్ళు చేస్తుంటారు. ఎవడ ప్రమాదం సమాజానికి మీరే చెప్పండి. బూతుల వల్ల, బూతు పనుల వల్ల, దేనివల్ల? బూతు పనుల వల్ల. దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ప్రతిపక్షంలో కూర్చొని. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా అన్నా కొంత ముందురా కొంచెం అన్నా. కాదు ఎక్కడ ఏవచ్చుద్దో గవర్నమెంట్ చెప్పకూడదన్నా, మనమే కూర్చొని మనమే ఆసరా చెప్పుకుంటావా? ఏ చంద, ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు తెల సొక్కాయి మాకు, నల్ల సొక్కాయి రేపటి నుంచి వేసుకోవాలా? ఇక్కడ పెట్టదో, ఇక్కడ మాకు ప్రాబ్లం లేదు, వేరే చోట పెట్టుకో. అదేంటన్నా ఇప్పుడు ఎక్కడో గన్నవరం ఉంది, గన్నవరంలో భూమి ఇచ్చారంట అశ్విదత్తు, చంద్రబాబు గారు ఎక్కడ ఇచ్చారు? అది కూడా యాక్సెప్ట్ చేద్దామా? అది కూడా యాక్సెప్ట్ చేద్దామన్నా. ఎక్కడ 10 లక్షల ఎకరం ఎక్కడ ఈయనకి ఆ అశ్విదత్తుకి అమరావతులు ఇవ్వటం అంటే? నాకు కూడా స్థలం పోయింది, రోడ్డు పక్క పోయింది, ఒకసారి స్థలం పోయింది, నేను అక్కడ డబ్బులు ఇస్తారా, ఇక్కడ ఈ సెక్రటరీ పక్కన ఇవ్వండి ఇస్తారా? వాళ్ళకి లెక్క ఉంటుందా నా గవర్నమెంట్కి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి? అది కూడా మనం కూర్చును అంటే ఓటేతో పాటు హక్కులు కూడా మీయేనా సార్? అదే సార్ ఏమంటున్నా, నువ్వు మాస్టర్ ప్లాన్ ప్రకారమే, మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయను అన్నాడు జగన్. అన్నా మీరు ఈ మాట అన్నారు కదా, రికార్డ్ అయింది ఈ మాట, జగన్ గారి దగ్గర చెప్పండి ఈ మాట. జగన్ ఇది రైతులు ఇట్ట అన్నారని అన్నా. రైతులు 2 వర్షాలు చెప్తాను నీకు. ఏముంటుందంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందాం చెప్తున్నారు కదా, ఓపెన్గా ఏమనుకుంటారు ఎవరైనా, ఇక్కడ అమరావతి వస్తే మన రేట్లు బాగా పెరిగిపోతాయి, 10 లక్షలది 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అట్టవుతాయి అనుకునే ఎన్ఆర్ఐ వాళ్ళేరు. ఇక్కడ 2 కోట్లు పెట్టుకున్నారు తెలుసా మీకు, కొన్నారు. దీని ముందు ఒక మాట చెప్తా, నాకు ఇది ఎందుకు, నేను ఒకసారి రామోజీలోని బ్రోకర్ అన్నా, ఎందుకన్నా చెప్పమంటారా? వినండి, రామోజీరావు గారు ఎవరు, ఈ చంద్రబాబు గారు ఇద్దరు కూర్చొని
ఇంకా 6 నెలల్లో గుంటూరు విజయవాడ మధ్య ఇది రాజధాని వస్తుందని డిసైడ్ అయిపోయారు. అది కూడా నీ సాక్ష్యం చెప్తా. అక్కడ ఫిల్మ్ సిటీలో మొత్తం సెక్యూరిటీ చీఫ్ ఉంటాడు పాండురావు గారు అవని నా మిత్రుడు. తమ్ముడు ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, 6-7 నెలల్లో అనౌన్స్ చేయబోతున్నారు. ఇక్కడ నువ్వు అమరావతి ఆ ఏరియాలో 30 ఎకరాలు కొనుక్కో తమ్ముడు, 5-6 ఎకరాలను కొనుక్కో. ఇప్పుడంతా 5 లక్షలు అట్టవుతాయి. అదేంటంటే కోర్టు పెరిగిపోద్ది అన్న తల్లికి సాక్షిగా ఇదే మాట. నన్ను కాదు ఇక్కడే లైవ్లో కూర్చోబెట్టి మీరు నార్కో టెస్ట్ చేయండి, డబ్బులు కూడా నేను ఇస్తా. అర్థమైందా? అయితే నేనన్నాను అన్న వాడు అంతా రైతులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను అనుకుంటే పాపం ఉంటారు కదా. దాని ఇప్పుడు 5-5 కొన్నాం అనుకో, 7 నెలల తర్వాత మళ్ళీ వచ్చిందనుకో, అమ్మ నా కొడుకు పోస్తాను గారు ముందుగానే తెలుసుకొని మొత్తం 10 ఎకరాలు కొనేశాడు. ఆ పాపాలు నాకు ఇష్టం లేదన్నా. అలాంటి పెంటనే తిన్నాం, కష్టపడ్డ డబ్బులే తింటా నేను, అట్లాంటి కొనను అన్న. పాండురంగారే బతికే ఉన్నాడు చూడండి హైదరాబాద్లో, చూసుకుంటూ కావాలండి. అయితే కదా ఇప్పుడు చెప్తున్న రైతుల విషయం, రైతులు అక్కడ వాడు కూడా అక్కడ నుంచి 2 కోట్ల ఎన్ఆర్ఐ కొన్నాడు, మనోడే కొన్నాడు. అది చాలామంది కొన్నారు. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఇంకో రకంగా మారింది. అంటే అతని ఆలోచన వేరు, జగన్ ఆలోచన వేరు. ఇప్పుడు వీళ్ళది వీడు వస్తే రాజధాని ఇక్కడ పెట్టడేమో, ఆస్తులు తగ్గిపోతాయేమో అనేది ఎంత ఉత్తముడికైనా ఉంటుందన్న. నాకైనా ఉంటుంది చివరికి. నేను ఇది కొంటే నాకు 10 కోట్లు వస్తాయి అంటే 1/2 కోటి వచ్చిందనుకో, అమ్మని అమ్మ ఎంతమ్మో అనవసరంగా చిచ్చి అడగొన్నాని నాకు కూడా ఫీలింగ్ ఉంటుంది. అలా రైతులకు కూడా ఫీలింగ్ వచ్చింది. వీడు ఉంటే ఇప్పుడు 3 రాజధానులు చేశాడు, డబ్బు రేటు తగ్గిపోయింది, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఇందులో వ్యాపారం ఉంది, ఇందులో లాభ నష్టాలు ఉన్నాయి, ఇందులో త్యాగాలు లేవో, ఇందులో త్యాగాలు ఉన్నాయా? మీరు గుండె మీద చేసి చెప్పండి ఎందుకు 1% లేదు? అదే కనుక చంద్రబాబు తెలీదా, ఈ జీవులో చంద్రబాబు తెలీదా చట్టంలో ఉందని? అది వాళ్ళకి చెప్పాడా చెప్పండి. చెప్తే వాళ్ళు ఇంత తొందరపడేవాళ్ళు కాదు. ఇట్లా ఉంది కాబట్టి మేము అట్టయితే ఇచ్చేవాళ్ళం, ఇట్టయితే ఇవ్వం అనుకునే స్థితి ఇచ్చారన్న. ఇది నా మనసులో మాట, మీకు కూడా తెలుసు. మీ మనసులో చాలామందికి న్యూట్రల్గా ఉండే ప్రతి జర్నలిస్ట్ మీకు తెలుసు అన్న. ఎప్పుడే నేనంతే, నేనే రైతు. అక్కడ రైతు అనుకోండి, చదువుకోవాలా సినిమాలో రాలా, రైతును నేను. నా 10 ఎకరాలు ఇచ్చా, ఎకరం దాని ఇప్పుడు 10 లక్షల 2 కోట్లు అయింది, 20 అంటే 20 కోట్లు, 20 కోట్లు అంటే మా అబ్బాయి ఫారెన్ తెచ్చుకోవచ్చు, మా అమ్మాయి గ్రాండ్ పెళ్లి చేయొచ్చు అని అనుకుంటాను నేను కూడా. మళ్ళీ బుడుక్కులో చేసేసి టాపును పడిపోయి అంట, 10 అల్లప్పుడు దాన్ని 4 రెట్లు పెరిగినాయి. ఇది చాలవు. మన బాబు గారు ఉంటే 2-3 కోట్లు అవునే, ఇది తప్పితే ఇతరత నారాజు లేదు. అదే కనుక చంద్రబాబు సిన్సియర్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుంటే ఈ గోళ లేదుగా. ఎక్కడో అశ్విని దత్తుకి ఇక్కడ స్థలం ఇవ్వటం ఏంటి? అడిగారా రైతు సోదరులు? నేను అబద్ధం చెప్పానా పోనీ చెప్పండి, మీరే చెప్పండి. ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? మీ పొలాల మధ్య ఎందుకు ఇవ్వాలి? ఎక్కడో ఒక గంట జరిగి గన్నవరం ఆడబోతే ఇస్తారా? మన తప్పులన్నీ మనం తెలుసుకున్నానా? ఎవడే నేను చెప్తున్నా, నా జగన చంద్రబాబు అదేం లేదు. అతను అన్న మీకు ఒక మాట చెప్పానా, చంద్రబాబు ఎంత నిజాయితీపరుడు అన్న, ఎక్కడ మనం రాజధాని కట్టాలి అని సిన్సియర్గా చెప్పేసి ఇచ్చేశాడు శివరామకృష్ణ కమిషనర్కి. ఇక్కడ ఆడ కట్టకూడదండి, ఈసారి పనికిరాదండి అంటే పక్కన పడేసి వేరే కమిటీ, ఏ కమిటీ? ది గ్రేట్ నారాయణ అండ్ పార్టీ. నారాయణ అంత జీనియస్ తెలుసుగా అసలు మనకి. నారాయణ ఆయన ఎన్ని పేర్ల మీద పొలాలు ఉన్నాయి మనకు తెలుసుగా అన్న. ఇవన్నీ రైతులు తెలియదా? తెలుసు. మనం ఎప్పుడైతే ఓల్డ్ హార్టెడ్గా, ఆయన అంటాడే రాధాకృష్ణ ఏంది, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఓపెన్ హార్ట్ విత్ జగన్, అంటే అన్ని సమస్యలు పటాపంచలైపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.